जस्टिस राकेश कुमार गुर्तुन्नारा आंध्र प्रदेश हाईकोर्ट जड्जी का पनचेार मुख्यमंत्री जगन मोहन रेड्डी गारे खैदी नंबर तो संबोध व्यक्ति एदो पिटिशन इंकेदो जडिमेंट राशि सुप्रीम कोर्ट एवर्रा बाबू जडिमेंट राशि तला वगीदा चूसी अंजी नत्ति बोपि कटिंदनि आ जडिमेंट इच्चिन जड्जी गारु रिटैर अयि वेल्तू अमरावती ఆ వాళ్ళు ఇట్లా పూలు జల్లుతూ కిలోమీటర్ పైన ఇట్లా పాదాభివందనాలు ఇట్లా కిందకి మొక్కి ఇలా పెట్టిన విజువల్స్ గుర్తున్నాయా? ఆ రాకేష్ కుమార్ తర్వాత ఎన్సిఎల్ఏటి మెంబర్ అయ్యారు కదా, గుర్తుందా? ఎన్సిఎల్ఏటి అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అండ్ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎన్సిఎల్ఏటి, దానికి మెంబర్ అయ్యారు. మెంబర్స్ ఉంటారు, రాకేష్ కుమార్కి ఏమో జ్యుడిషియరీ, ఇంకొక ఆయన టెక్నికల్ అలోక్ శ్రీవాత్సవ అని యూనియన్ లా సెక్రటరీ ఫార్మర్. ఆ ఇద్దరు ఈ రాకేష్ కుమార్ మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, చంద్రచూడ్ గారు ఉన్నారు, మరో ఇద్దరు ఉన్నారు. ఈ త్రిసభ్య ధర్మాసనం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదు, స్వయాన హాజరై వివరణ ఇవ్వాలి అని చెప్పి నోటీసులు పంపించారు. ఈ నెల 35వ తేదీన స్వయాన హాజరవ్వాలి అని జస్టిస్ రాకేష్ కుమార్ని. ఎందుకనంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే అమలు చేయకుండా పక్కన పెట్టారని ఇంకో ఇంట్రెస్టింగ్ ఏమనుకున్నారు, పక్కన పెట్టే క్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని వీళ్ళు సంప్రదించారట. ఎవరన్నా తెలియదు, మీరు ఎవరన్నా అడగండి, ఆడ వాళ్ళ సంభాషణ సందర్భంగా చెప్పలేదు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి తన సూచన చేశారు అని మేమిచ్చిన జడ్జిమెంట్నే పక్కన పెడతారా, మేము ఈ కోర్టు గౌరవాన్ని మేము ఖచ్చితంగా నిలబెట్టాలి, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదు, 35వ తేదీ వచ్చి స్వయాన హాజరవ్వాలి, ఇలాంటివి కనుక ఇట్లా చేస్తూ పోతే తీహార్ జైలు ఎలా ఉంటుందో చూపెట్టాల్సింటుంది అన్నారు. సీరియస్ కామెంట్స్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద చర్యలు తీసుకునేవి. ఎన్సిఎల్ఏటి చైర్మన్, తనతో మాకేమీ ఇబ్బంది లేదు, తన డిగ్నిటీ గురించి మాకు తెలుసు, కానీ వీళ్ళే అని రాకేష్ కుమార్ సార్ యాడికి పోయిన ఇట్లనేనా? ఎవరి మాట అన్నారు సార్ స్వామి, ఎవరా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు? ఏమని అన్నగా అడగండి, నాకు తెలియదు, ఆడ వాళ్ళు చెప్పలేదు, మీకు ఏం తెలిస్తే అదే కరెక్ట్ అట్లా అనుకోండి అని చెప్పి. అది కూడా ఒక కంపెనీ విషయంలో, ఏదో ఫ్యూఎల్ఎక్స్ ల్యాబ్స్ ఏదో ఒక కంపెనీ, ఆ కంపెనీ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వీళ్ళు అమలు చేయలేదు. అది అమలు చేయకపోవడం వల్ల మాజీ ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ఆయన సలహా మేరకు వీళ్ళు అమలు చేయలేదట. అట్లా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద చేయాలట, తీహార్ జైలు ఎట్లుండదో చూస్తూ రండి అంటున్నారు. అయితే వాళ్ళ తరఫున వాస్తవానికి ముకుల్ రోహిత్కి అపీర్ అవుతున్నట్టున్నారు రాకేష్ కుమార్ వీళ్ళ తరఫున. అంటే రాకేష్ కుమార్ అంటే వీళ్ళ ఎన్సిఎల్ఏటి తరఫున ముకుల్ రోహిత్కి అపీర్ అయ్యి దాన్ని ఏదో దాని కారణాలు చెప్పే ప్రయత్నం చేసినా కూడా సుప్రీంకోర్టు వినట్లేదు. చూడాలి, 35వ తేదీ స్వయాన హాజరై మన రాకేష్ కుమార్ గారు మాజీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు ఏం సమాధానం చెబుతారు.